హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శివరాత్రి శుభాకాంక్షలు. మీరందరూ కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది నాతో షేర్ చేయండి. సో నా శివరాత్రి చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది. మీ నేను అన్వి టెంపుల్కి వెళ్తున్నాం. టెంపుల్ సో మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను టెంపుల్కి. సో మేము టెంపుల్కి వెళ్ళొచ్చే లోపల మీరు మార్నింగ్ నుంచి ఏం చేశాను అనేది చూడండి. మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత. సో మీరందరూ శివరాత్రి ఎలా జరుపుకున్నారు ఏంటి అనేది నాకు చెప్పండి. నేనైతే నార్మల్గా జరుపుకున్నాను. శివరాత్రి రోజు ఎక్కువ మంది ఉంటే చాలా బాగా అనిపిస్తుంది ఫ్యామిలీ అందరూ. బట్ మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు అండ్ నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడం అవ్వలేదన్నమాట. అందుకే ప్రెటీ నార్మల్గా జరిగింది. నా శివరాత్రి ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాము. మార్నింగ్ పూజ చేసుకున్నాను ఇంట్లోని. సో అన్వీకి స్కూల్ హాలిడే కాబట్టి తను కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తుంది. సో పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుస్తాను. మీరేం చేశారు ఏంటి అనేది నాకు చెప్పండి. నిన్న మూవీకి వెళ్ళామండి మేము. 118కి సండే రోజు వెళ్ళామన్నమాట. మూవీ చాలా బాగుంది. వచ్చేటప్పుడు మేము వెజిటేబుల్స్ అన్నీ తెచ్చుకున్నాము. తర్వాత నైట్ అయిపోయిందని జస్ట్ అలా పెట్టేశాను ఫ్రిడ్జ్లోని. సో అన్వి హెల్ప్ చేసింది ఇప్పుడు సార్ట్ చేసి సర్దడానికి. సో అన్వి ఉంటే నాకు బోల్డ్ అంత హెల్ప్ కదా. మీ పిల్లలు మీకు ఇలానే హెల్ప్ చేస్తారా లేదా అనేది నాతో చెప్పండి తప్పకుండా. సో అన్వి అలా క్లిప్ పెట్టుకొని రెడీ అయ్యింది. తనకు అప్పుడే రెడీ అవ్వడం గురించి అన్ని ఇంట్రెస్ట్ స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. సో చూద్దాం. చాలా క్యూట్గా సర్దుతుంది కదా, ఏమంటారు?
ఈరోజు ఒక మంచి రెసిపీ చూపిస్తానండి. అదేంటంటే సగ్గుబియ్యంతో కట్లెట్స్ లాగా వడలు లాగా, బట్ డీప్ ఫ్రై కాదు, షాలో ఫ్రై చేస్తున్నాను. సో ఇవి ఫాస్టింగ్ ఉన్నప్పుడు చాలామంది నార్త్ ఇండియాలో తింటారు. సో నేను ఆ రెసిపీ ఈరోజు మీకు చూపిస్తున్నాను. మీ ఎవరైనా ఒకసారి టేస్ట్ చేయండి, చాలా చాలా బాగుంటాయి. అండ్ మీలో ఎంతమంది రెసిపీ ఆల్రెడీ చేసుకుంటూ ఉన్నారు అనేది నాతో చెప్పండి. దీనికి మనకి వేరుశనగ పల్కులు కావాలండి, అందుకనే కొంచెం డ్రై రోస్ట్ చేయాలి. రోస్ట్ చేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి, మరీ ఫైన్ పౌడర్ అక్కర్లేదు, జస్ట్ కచ్చా పచ్చాగా చేసుకున్నా సరిపోతుంది. ఇంకా బాయిల్డ్ పొటాటోస్ కూడా కావాలి. ఇంకా సగ్గుబియ్యం మనం ఒక 2-3 అవర్స్ సోక్ చేసి ఉంచాలన్నమాట. ఈ మూడు ఉంటే సూపర్ ఫాస్ట్గా అయిపోతుంది ఈ రెసిపీ. అండ్ చాలా చాలా హెవీగా ఉంటుంది. నిజంగా నేను ఇది ఒక్కటి తిన్నాను మార్నింగ్, తర్వాత నాకు ఈవినింగ్ వరకు అసలు ఆకలే వేయలేదు, చాలా చాలా హెవీగా ఉంటుందండి. సో పీనట్స్ అన్నీ కూడా తొక్క తీసేసి మిక్సీ పట్టేసుకోవాలి. సో చూడండి, మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోని పొటాటోస్ బాయిల్ చేసి ఉంచాము కదా, అది గ్రేట్ చేసేసుకుంటున్నాను. అప్పుడు చాలా ఫాస్ట్గా అండ్ ఈజీగా అయిపోతుంది. పొటాటోస్ గ్రేట్ చేసేసిన తర్వాత అందులోని పీనట్ ఈ పౌడర్ ఉంది కదా, ఇది కూడా వేసేసుకున్నాను. తర్వాత అందులో నానబెట్టుకొని కొంచెం సేపు డ్రైన్ చేసేసిన సగ్గుబియ్యం, మీడియం సైజ్ కానీ పెద్దవి కానీ ఉంటే బాగుంటుంది. నైలాన్ సగ్గుబియ్యం అని బాగా చిన్నవి వస్తాయి కదా, అవి కాకుండా మిగిలిన రెండు బాగుంటాయి అన్నమాట. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకున్నాను, సాల్ట్, పచ్చిమిర్చి, ఇంకా మీకు ఇష్టం ఉంటే, మీరు ఫాస్టింగ్ రోజ్ కాదు అనుకుంటే కొద్దిగా జింజర్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు, జీలకర్ర వేసుకోవచ్చు, రైస్ ఫ్లవర్ వేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా చేసేసుకుంటున్నాను. ఇందులోని కార్న్ఫ్లోర్ పౌడర్ వేసుకుంటాను, వేసుకొని చిన్న చిన్న ప్యాటీస్లా చేసుకొని షాలో ఫ్రై చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది, తర్వాత చాలా చాలా హెవీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. ఈ రెసిపీ మీరు అందరూ చేస్తున్నారనే అనుకుంటున్నాను, తెలియని వాళ్ళు ట్రై చేయండి. నేను కొద్దిగా ఆయిల్ చేతికి రాసుకున్నాను, సో ఈజీగా ఉంటుంది కాబట్టి. చిన్న చిన్నగా ప్యాటీస్ లాగా చేసుకొని రెడీ చేస్తున్నాను అన్నమాట. ఒక ప్యాన్ వేడి చేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇవన్నీ కూడా మనం షాలో ఫ్రై చేయాలి. మూత పెట్టి స్లోలో చేయాలి, టైం పడుతుందండి, లైక్ ఒక 20 మినిట్స్ పడుతుంది నాకు. డీప్ ఫ్రై చేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది, కానీ ఇలా చేస్తే కొంచెం టైం పడుతుంది. అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ మధ్య మధ్యలోని మనం ఫుల్గా కుక్ అయ్యే వరకు ఉంచుకోవాలన్నమాట. సో అంతే, చాలా చాలా సింపుల్ రెసిపీ కదా, మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. సో మిమ్మల్ని మళ్ళీ కలుస్తా.
సో చూడండి అయిపోయింది అని తెలుస్తుంది కదా, రెడ్డిష్ కలర్లో వచ్చిన తర్వాత మనం తీసి సర్వ్ చేసేసుకోవడమే. ఏ చట్నీతో అయినా కూడా చాలా బాగుంటుంది. సో హాలిడే కదా, అన్వి వాళ్ళ ఫ్రెండ్ వచ్చిందనమాట. సో వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేస్తున్నారు హాలిడేని. టీవీలో సాంగ్ పెట్టుకొని హ్యాపీగా డ్యాన్స్ చేశారు, ఆడుకున్నారు బోల్ సేపు. అలాగా అన్వి హాలిడే చాలా బాగా అయిందనమాట. సో తర్వాత ఈవినింగ్ రెడీ అయిపోయింది అన్వి. మళ్ళీ మేము ఇంకా ఇప్పుడు టెంపుల్స్కి వెళ్తాం, ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్స్కి వెళ్ళిపోతున్నాం. అంతే, మా హస్బెండ్ కొంచెం బిజీగా ఉండడం వల్ల దూరం టెంపుల్కి వెళ్ళేదనమాట. దగ్గర దగ్గరలో ఉన్న వాటికి వెళ్తున్నాను. ఇది ఒక చిన్న టెంపుల్, చూడండి ఎంత రష్గా ఉందో. శివరాత్రి అంటే ఏ టెంపుల్ అయినా కూడా చాలా చాలా రష్గా ఉంటుంది కదా. సో మీరందరూ కూడా గుళ్ళకి వెళ్ళి దండం పెట్టుకొని బోల్డ్ బ్లెస్సింగ్స్ తీసుకున్నారని ఆశిస్తున్నాను. అండ్ మీ అందరు కూడా చాలా చాలా హ్యాపీగా ఉండాలి ఈ ఇయర్ అంతా కూడా. సో చూస్తూ ఉండండి. అయితే రెండు గుడిలకి వెళ్ళామండి మేము. నెక్స్ట్ ఇంకో టెంపుల్కి వెళ్తున్నాము. ఈ టెంపుల్లో వెంకటేశ్వర స్వామి అందరూ కూడా ఉంటారు. నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా చాలా ఇష్టం. చూసిన వెంటనే ఒక ప్రశాంతత వాళ్ళ ఫీలింగ్ వస్తుంది. సో ఇక్కడికి కూడా వెళ్ళిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. అంతే, ఇంకా ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. జాగారం చేసే ప్లాన్ అయితే లేదు, ఎందుకంటే రేపు అన్వీకి స్కూల్ ఉంది, ఇంకా అన్ని పనులు ఉన్నాయి కాబట్టి. సో అంతే అయితే ఈ వీడియోకి. జాగారం చేశానా లేదా ఏంటి అనేది నేను నెక్స్ట్ బ్లాగ్లో తప్పకుండా చెప్తాను. సో అంతే అయితే ఈ వీడియోకి. మీకు నచ్చింది అనుకుంటున్నాను, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్. అండ్ అన్వి చూడండి, వినాయకుడు నేను అది అమెజాన్లో తెప్పించుకున్నాను కదా, అది అన్వికి చాలా నచ్చింది. అండ్ అది చూస్తూ డ్రా చేయడానికి చాలా ట్రై చేసింది, అండ్ కొద్దిగా రా చేసింది కూడా. నేనైతే చాలా హ్యాపీ అయ్యానండి అలాగా ఓపిక్గా కూర్చొని చేసినందుకు. అండ్ ఇంట్లో పాపలు ఉంటే నిజంగా మమ్మీలు ఉన్నట్టే నాకు బొట్టు పెడుతుంది, హెల్ప్ చేస్తుంది, ఏంటేంటో చేస్తూ ఉంటుంది. సో అంతే.